బొత్తుల విషయాలు నాకు తెలియవు. బొత్తుల విషయాలు పై వాళ్ళు నిర్ణయించుకుంటారు. బొత్తుల విషయాలు ఇద్దరు ఇప్పుడు రోజు రోజు వీళ్ళేమో వాళ్ళతో బిల్లాక తయారది, వాళ్ళేమో వీళ్ళతో బిల్లాక తయారది రోజు చెప్పుకుంటారు. అన్నీ మాగా ఆయన వచ్చి అమిత్ షా వచ్చి మాకు రెండు పార్టీలు వ్యతిరేకమని చెప్తాడు. ఇక్కడేమో జగన్ గారు వచ్చేమో మాకు బీజేపీ తోటి వ్యూహం అని చెప్తారు. చంద్రబాబు గారు ఏమో రోజు తిట్టి తిట్టి తిట్టాక ఇది మనం చూస్తున్నాం రోజు తెర మీద. ఇది నిజం అబద్ధం అనేటటువంటిది రేపు ఎలక్షన్స్ టైంలో తెలిసిపోతుంది. ఇంకొక నెల రోజులు రెండు ఇంకా నెల రోజులు కదా. ఇషేద్ గారు, హితేష్ గారు, మీరు 4 సంవత్సరాల నుంచి మీ వ్యాపారాలు చేసుకున్నటువంటి మీరు కేవలం నెల ముందు వచ్చేసి నేను ఎమ్మెల్యేగా నుంచుంటున్నాను నాకు ఓట్లు వేయండి అంటే ప్రజలు మిమ్మల్ని ఎలా నమ్ముతారు? మీ ప్రశ్న ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, అవసరం లేదని చెప్తున్నాను. అలా కాదు కదా, హితేష్ గారు 4.5 ఏళ్ల నుంచి రాజకీయాల్లో లేడు. తమ్ముడు రామారావు గారు, రామారావు గారు 40 సంవత్సరాల దీంట్లో ఉండి ఏది నా జీవితంలో ఉండి సడన్ గా పార్టీ పెడితే అది గెలిచారు చాలు కదా. అదే మహానాయుడు, మహానాయుడు నేను చూడలేదమ్మా, మొదట చూశాను. మొదటిది మాత్రం ఆడలేదు, అది ఎందుకు ఆడలేదు నాకు తెలియలేదు. కానీ అది మాత్రం న్యాయం చేసినట్లుగా నేను భావించాను. అయితే దీనిలో నాకు చెప్పినటువంటి దాని మీద నేను స్పందించాలి, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. ఏది మహానాయకుడు, మహానాయకుడు చివరిలో మరి ట్రైన్లో వెళ్తూ ఉంటే శాసనసభ్యులు శాసనసభ్యుల్ని ఎవరో వచ్చి లాక్కపోవటం కానీ ఏదైనా జరిగిందని చూపించారా? అలా ఏమైనా చూపించారా? చూపించారా? అలా ఎందుకంటే నేను ఆ ట్రైన్లో ఉన్నా, నేను ఆ ట్రైన్లో నేను ఉన్నాను. ఆ రోజు ఏ ఎమ్మెల్యేని కూడా ఎవరూ కూడా బయటికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయలేదు, ఎవరూ వచ్చి అటాక్ చేయలేదు. శాసనసభ్యులు కూడా వాళ్ళంతట వాళ్ళు వాలంటరీగా వచ్చి రామకృష్ణ స్టూడియోలో ఉన్న తర్వాత వాళ్ళని మేమందరం కూడా కలిసి, ఎందుకంటే ఆ రోజు ఆ తరలించేటప్పుడు ఇప్పుడు రాత్రిపూట ఆ రామకృష్ణ స్టూడియోస్కి తరలించేటప్పుడు నేను కూడా ఉన్నా. తెల్లారి 5 గంటల వరకు కూడా కొంతమంది ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నారు, కొంతమంది హోటల్స్లో ఉన్నారు. వాళ్ళని తీసుకువచ్చి రామకృష్ణ స్టూడియోస్లో తరలించేటప్పుడు నేను కూడా కొంతమంది దగ్గరికి వెళ్ళటం తీసుకురావడం చేసినటువంటి వ్యక్తిని. తెల్లవారి 5 గంటలకి అంటే తిరుగుతూ ఉన్నాం, 5 గంటలకి రైల్వే స్టేషను నాపల్లి రైల్వే స్టేషను దగ్గర బయట బ్రెడ్ ఆమ్లెట్ తిన్నా నేను. అంటే తెల్లవారి తిరుగుతూ ఉంటే భోజనం చేయలా, 5 గంటలయ్యింది. ఆ నాంపల్లి స్టేషన్ దగ్గర అక్కడ కొన్ని హోటల్స్ ఉన్నాయి, ఆ హోటల్స్లో ఉన్న వాళ్ళని పంపించేసి బ్రెడ్ ఆమ్లెట్ ఆ బండి మీద తిన్నా నేను, నాకు గుర్తు. ఆ తర్వాత ట్రైన్లో నేను ఉన్నా, తర్వాత నంది హిల్స్ వెళ్ళా. ఏ ఎమ్మెల్యేలు శుభ్రంగా బయటకు వెళ్ళేవాళ్ళు, సినిమాలు చూసేవాళ్ళు, చక్కగా ఎంజాయ్ చేసేవాళ్ళు, వచ్చేవాళ్ళు, మళ్ళీ ఎవరూ ఆపలేదు. ఇది వాస్తవం. ఎమ్మెల్యేలు సినిమాలే కాదు, నేను చెప్పకుండాటువంటి ప్లేస్లు కూడా వెళ్ళేవాళ్ళు, మళ్ళీ వచ్చేసేవాడు వాళ్ళంతటి వాడు ఎవరు ఆపన. ఇంతకంటే నేను చెప్పలేను, ఎందుకంటే పచ్చిగా నేను చెప్పలేదు. సార్, రాధాకృష్ణకి పోలవరంలోను పట్టిసీమలోను ఒక కమిషన్ అని భావిస్తున్నారు మీరు? సారీ, నేను రాధాకృష్ణ అడగ నేను చెప్తా, రాధాకృష్ణ అడగ నేను చెప్తా. అమ్మా, మనకి చాలా కావాలి అనేటటువంటి ఆశతో ఉండటంలో తప్పేం లేదు. కానీ ఇచ్చిన దాన్ని నువ్వు సరిగా ఖర్చు పెట్టకుండా మాట్లాడటం సరికాదు. 1500 కోట్లు కాదు, రూపాయి ఇవ్వనే ఉండే, రూపాయి ఇవ్వనే ఉండే ఖర్చు. నువ్వు ఇచ్చినటువంటి నా మాట సంబంధం లేదు నీ దగ్గర, అందుకని అటు తిప్పుతున్నావు. నువ్వు ఇచ్చినటువంటి డబ్బుని సరిగా ఖర్చు పెట్టలేనటువంటి స్థితిలో నువ్వు ఉండి రోజు ఒక మాట చెప్తా ఉంటే కరెక్ట్ కాదు అని చెప్తా ఉన్నాను నేను.
ఆకృతులకి 5 సంవత్సరాలు నువ్వు చేసావమ్మా, ఇక అంతకంటే ఇంకేమన్నా ఫెయిల్యూర్ ఆకృతులకి? టెంపరీ నిర్మాణాలా ఉన్నది? లేదు కాదు చెప్తుంది, టెంపరీ నిర్మాణాలు జరుగుతున్నవి అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిన తర్వాత నేను చెప్పేదానికి ఏం లేదు. ఒక దేశం హైకోర్టు అన్నారు, హైకోర్టు అది పర్మనెంట్ హైకోర్టు కాదు కదమ్మా, అది ఇప్పటికీ నువ్వు టీవీలో మనం చూసాము హైకోర్టు వచ్చేసింది, హైకోర్టులో వెళ్ళిపోయి అక్కడ జడ్జిలు చేస్తున్నారు, కానీ హైకోర్టు అక్కడ నిర్వహింపబడట్లేదు, ఇంకా ఇక్కడ గెస్ట్ హౌస్లో నిర్వహిస్తున్నారు. అవునా కాదా? అవునా కాదా? అది రాశావా నువ్వు? మీరు రాశారా? హైకోర్టు అనేటటువంటిది ఇంతవరకు కూడా షిఫ్ట్ కాలేదు అక్కడికి, ఇక్కడ తాత్కాలికమైనటువంటి గెస్ట్ హౌస్లో నిర్వహిస్తూ ఉన్నారు, అక్కడ ఇనాగ్రేట్ చేసిన